వెల్కమ్ టు టీవీ రాబోయే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లోనూ టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా ఒకవేళ జనసేనతో పొత్తుతో ముందుకెళ్తే సీట్ల సర్దుబాటులో తమ్ముళ్లతో సమస్య రాదా ఒకవేళ కమ్యూనిస్టులు కూడా కలిస్తే వాళ్ళకి ఒకటో రెండో సీట్లు ఇవ్వాలి కదా ఇన్ని సమస్యల మధ్య సీట్ల సర్దుబాటు సమస్య కాదా ఇప్పటికే పార్టీని నమ్ముకుని ఆయా నియోజకవర్గాల్లో పనిచేస్తున్న నాయకుల పరిస్థితి ఏంటి ఈ సమస్యలకు లోకేష్ తనదైన పరిష్కారం చూపించారు లెక్కలు చిక్కులు కాదు పార్టీకి ఈ నాలుగేళ్లు ఎవరండగా నిలిచారు నియోజకవర్గాల్లో క్యాడర్ కనుమరుగు కాకుండా ఎవరు కాపాడారు అనే విషయాలనే ప్రాతిపదికగా తీసుకుని సంచలన నిర్ణయం తీసుకున్నారు వచ్చే ఎన్నికల్లో ఒకే కుటుంబానికి రెండు టికెట్లు ఇవ్వబోమని టీడీపీ అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించిందని అంటున్నారు అందులో భాగంగానే గోదావరి జిల్లాలో యనమల రామకృష్ణుడు కుటుంబానికి రాయలసీమ జిల్లాల్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేఈ కృష్ణమూర్తి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాలకు రెండేసి సీట్లు ఇవ్వబోమని చంద్రబాబు చెప్పినట్లుగా ప్రచారం జరిగింది ఈ విషయంలో సీరియస్గానే ఉంటామని కొత్త రక్తానికి పార్టీలో అవకాశం ఇవ్వాలని ఒక్కో ఫ్యామిలీ రెండేసి సీట్లు అడిగితే మిగిలిన వారు అన్యాయం అయిపోతారని బాబు సూటిగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి అయితే ఆ రూల్ని బ్రేక్ చేశారు నారా లోకేష్ అవును లోకేష్ ప్రస్తుతం యువగళం పాదయాత్రలో భాగంగా అధికార పార్టీ నేతలపై విమర్శల్లో సంచలనాలకు మారుపేరుగా మారుతున్నారు రెండు కీలక నియోజకవర్గాలకు గాను ఒకే కుటుంబ సభ్యులను అభ్యర్థులను ప్రకటించారు ఎస్ రాప్తాడు నియోజకవర్గానికి పరిటాల సునీతను అభ్యర్థిగా ప్రకటించిన లోకేష్ ధర్మవరం నియోజకవర్గానికి ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు దీనివల్ల పరిటాల కుటుంబం అంటే టీడీపీకి ఎంత గౌరవం అనేది మరోసారి చేతుల్లో చూపించారు దీంతో సీనియర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీడీపీలో కీలకంగా ఉన్న యనమల రామకృష్ణుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేఈ కృష్ణమూర్తి జేసి దివాకర్ రెడ్డి కుటుంబాలకు కూడా రెండు సీట్లు దక్కే అవకాశం ఉందని మరో రకం ప్రచారం జరుగుతోంది ఆ సంగతులలా ఉంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా యువగళం పేరుతో ముందుకు కదులుతూ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తూ భవిష్యత్తుపై భరోసాని కలిగిస్తున్నారు లోకేష్ ప్రస్తుతం యాభై తొమ్మిదవ రోజుకు చేరుకున్న ఈ పాదయాత్ర శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కొనసాగుతోంది